పాలన సుస్థిరమైన పాలన దృఢ నిర్ణయాలు తీసుకోగల సత్తా కలిగిన మన ప్రియతమ ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను వారికి తెలుగు అనువాదాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురందరేశ్వరరావు గారిని చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు కల్ ही देश में लोकसभा चुनाव का बिगुल बजा है और आज मैं हेलो 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 यहां जो उत्साही लोग हैं उन्हें पता नहीं है माइक का कंट्रोल और आपकी इस व्यवहार से जो माइक की व्यवस्था देखते हैं उनको तकलीफ हो रही है దయోంచి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కాస్త ఒక అడుగు వెనక్కి వెళ్ళినట్లయితే మైక్ సిస్టం పని చేస్తుంది మీ అత్యుత్సాహం తోటి ఈ సభని ఈ సభకి మీరు భంగం వాటిల్లకుండా దయోంచి దీన్ని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము పోలీసులు కాస్త చూడండి आपका उत्साह आपका जोश ये सब मुझे मंजूर है लेकिन अगर आप थोड़ा जहां है वहीं रुक जाइए देखिए वहां दूर दूर तक लोग खड़े हैं बहुत शांति से सुन रहे हैं और आप यहां आगे इतना गड़बड़ क्यों कर रहे हो भाई
आपका प्यार मेरे सर आंखों पर अभिमानानिकि नेनु कृतज्ञुडिनि కానీ మీరు కాస్త ఈ సభకి భంగం వాటిల్లకుండా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఒక అడుగు వెనక్కి వెళ్ళినట్లయితే ఈ సభను విజయవంతం చేసుకున్న వాళ్ళం అవుతాం కల్ హి దేశ్ మే లోక్‌సభ చునావ్ కా బిగుల్ బజా హై ఔర్ ఆజ్ మే ఆప్ సబ్ కే బీచ్ ఆంధ్రప్రదేశ్ మే హూ यहां मुझे कोटप कोंडा से ब्रह्मा विष्णु और महेश तीनों का आशीर्वाद मिल रहा है। त्रिदेवों के इस आशीर्वाद से हमारी सरकार के तीसरे कार्यकाल में देश और भी बड़े निर्णय लेगा। आप सब देखिए, ये संयोग देखिए, इस बार चुनावों के परिणाम 4 जून को आने वाले हैं। अब पूरा देश कह रहा है 4 जून को 400 पार, विकसित भारत के लिए 400 पार, विकसित आंध्र प्रदेश के लिए 400 पार, नालगो वंदलो दाटाली, एनडीए की वोट वेयाली। आंध्र राष्ट्र कुटुंब सभ्युलंदर की ना नमस्कारालु अंतेलियजेस्तू निन्ने एन्निकल शेड्यूल रावडं जरिगिंदी वच्चिन वेनुवेंटने नेनु इव्वाल आंध्र राष्ट्रानिकि वच्चानु इक्कड नेनु कोटप्प कोंड दग्गर ब्रह्म विष्णु महेश्वरुल योक्क आशीर्वादं लभिस्तुन्नट्टुगा नेनैते भाविस्तुन्नानु ఈ ముగ్గురు ఆశీర్వాదం కూడా మరోసారి అంటే ముచ్చటగా మూడోసారి మనం అధికారంలోకి వచ్చి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాన్ని మనం హస్తగతం చేసుకోబోతున్నాం। ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం। ఈసారి ఎన్నికల యొక్క ఫలితాలు జూన్ 4వ తారీఖున రాబోతున్నాయి। अंटे जून 4వ తారీఖున వచ్చేటువంటి ఫలితాలు ఎన్డీఏ కూటమికి 400 పైచిలుకు సీట్లని ఇవ్వబోతున్నది అని చెప్పి మనం గ్రహించాలి। అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం కావాలి అంటే 400 సీట్లు మనం దాటాలి। అభివృద్ధి చెందిన ఆంధ్ర రాష్ట్రాన్ని చూడాలంటే ఎన్డీఏ కూటమికి 400 పైచిలుకు సీట్లు మీరు అందివాలి। కనుక మీరందరూ కూడా నడుం బిగించి రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు పైచిలుకుగా అందే విధంగా మీరందరూ కూడా కష్టించి కృషి చేయాలి। సాథియో, హమారా ఎన్డీఏ గట్బంధన్ रीजनल एस्पिरेशंस और नेशनल प्रोग्रेस दोनों को साथ लेकर चलता है। इस चुनाव में बीजेपी के सहयोग हमारे साथी लगातार बढ़ रहे हैं। एनडीए की ताकत बढ़ रही है। चंद्रबाबू नायडू और पवन कल्याण दोनों लंबे समय से आप लोगों के हक के लिए, आंध्र के विकास के लिए
दिन रात आपके लिए काम करते रहे हैं। एनडीए का लक्ष्य है विकसित भारत के लिए विकसित आंध्र प्रदेश का निर्माण। आंध्र प्रदेश में एनडीए की डबल इंजन सरकार होने से यहां के विकास को और गति मिलेगी। एनडीए कूटमी एदैते उन्नदो प्रांतीय भावालतो पाटु जातीय యొక్క భావాల్ని కూడా కలుపుకుంటూ అడుగు ముందుకు వేస్తుంది అని చెప్పి మనమందరం కూడా ఇక్కడ గమనించాలి। ఎన్డీఏ కూటమిలో వచ్చి చేరేటువంటి భాగస్వాముల యొక్క సంఖ్య పెరగడం తోటి ఎన్డీఏ కూటమి బలం పుంజుకుంటున్నది। చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారిరువురు కూడా చాలా సమయం చాలా కాలం పాటు ఆంధ్ర రాష్ట్ర వికాసానికి వారు చేసినటువంటి కృషిని మనం ఖచ్చితంగా దాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉన్నది। ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం ఒక వికసిత భారతదేశం, అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం। అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని గనుక మనం లక్ష్యంగా తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కూడా అంతే मन की प्राख्यम मन मंत्री कनक आंध्र राष्ट्र एनडीए डबल इंजन प्रभुत् अंत के एनडीए अदे विधा आंध्र राष्ट्र एनडीए प्रभुत् उवल आवश्यकता गमन साध्यों केंद्र की एनडीए सरकार गरीब की सेवा करने वाली गरीब की सेवा करने वाली सरकार है, गरीब की चिंता करने वाली सरकार है। हमारी सरकार के 10 साल में 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं। पूरी दुनिया में एनडीए सरकार के विकास कार्यों की चर्चा हो रही है। एनडीए सरकार ने आंध्र प्रदेश में गरीबों को पीएम आवास योजना के करीब 10 लाख घर दिए हैं। यहां पलनाडु में गरीबों को करीब 5000 पक्के घर बनाकर दिए गए हैं। जल जीवन मिशन के तहत आंध्र प्रदेश के करीब 1 करोड़ परिवारों तक नल का कनेक्शन पहुंचा है। आयुष्मान भारत योजना के तहत यहां 1.25 करोड़ से ज्यादा गरीबों ने अपना मुफ्त इलाज कराया है। आज एनडीए सरकार की वजह से यहां पलनाडु के 5 लाख से ज्यादा जरूरतमंदों को मुफ्त राशन भी मिल रहा है। हमारी सरकार किसानों की छोटी छोटी जरूरतों को भी ध्यान रख रही है। पीएम किसान सम्मान निधि के तहत यहां पलनाडु के किसानों को 700 करोड़ रुपए से ज्यादा दिए गए हैं। यहां केंद्र सरकार की योजनाएं और बेहतर तरीके से लागू हो इसके लिए आपको ज्यादा से ज्यादा संख्या में एनडीए के सांसद, एनडीए के विधायक
इनको जिताना है। एनडीए के सभी सांसद, एनडीए के सभी विधायक बहुत सेवा भाव से आपके लिए काम करेंगे, ये मोदी की गारंटी है। केंद्र में ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో సేవా నిరతి తోటి దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సేవను అందించడంలోనే నిమగ్నమై ఉన్నది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ దేశంలో ఉన్నటువంటి పేదవాడి గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇవాల దగ్గర 30 కోట్ల మందిని దేశ జనాభాలో 30 కోట్ల మందిని పేదరికం నుండి వెలుపలికి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇవాల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 10 లక్షల ఇళ్ళు ఇవ్వడం జరిగింది ఈ 10 లక్షల ఇళ్ళల్లో పల్నాడు ప్రాంతంలో దగ్గర 5000 పక్కా గృహ నిర్మాణం ఈ పల్నాడు ప్రాంతంలోనే పేదల కోసం చేశారు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను జల్ జీవన్ మిషన్ అంటే పేదవారికి త్రాగటానికి శుద్ధమైనటువంటి నీరు అందించే కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర ఒక కోటి కుటుంబాలకు మరి ఎటువంటి డబ్బు తీసుకోకుండా ఉచితంగానే నల్లా కనెక్షన్లు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం పేదల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయుష్మాన్ భారత్ కింద దగ్గర కోటి పాతిక లక్షల మందికి ఇవాల ఆయుష్మాన్ భవ కింద వారికి ఎటువంటి డబ్బు తీసుకోకుండా ఉచితంగానే వైద్య సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను ఇవాల ఆంధ్రరాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కిసాన్ సమ్మాన్ నిధి కింద 700 కోట్ల రూపాయలు ఆంధ్రరాష్ట్రంలో ఇవ్వడం జరిగింది ఇది ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేసే కార్యక్రమాలు మను ఇక్కడ నిర్విఘ్నంగా జరుపుకోవాలంటే పెద్ద సంఖ్యలో ఎన్డీఏ పార్లమెంట్ సభ్యుల్ని ఎన్డీఏ ఎమ్మెల్యేని ఖచ్చితంగా
राज्य ఏదైతే ఉత్సాహం కనబరుస్తున్నారో ఒక పక్క కూటమి పట్ల మీకున్నటువంటి విశ్వాసాన్ని అభిమానాన్ని తెలియజేస్తూ రెండవ పక్కన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంపై మీకున్నటువంటి కోపాన్ని కూడా ఈ రకంగా మీ తెలియజేస్తున్నారు అని చెప్పి భావిస్తున్నాను సాథ్యో ఆంధ్ర కే యువా కే సామర్థ్యకో और बढ़ाने के लिए हम राज्य को देश का बड़ा एजुकेशन हब बना रहे हैं। यहां गुंटूर में
एनआईडीएम पला समुद्रम में नेशनल एकेडमी ऑफ कस्टम्स इनडायरेक्ट टैक्सेस एंड नारकोटिक्स तिरुपति में आईआईटी तिरुपति में आईसर करनूल में ट्रिपल आईटी डीएम श्री सिटी में ट्रिपल आईटी विशाखापट्टनम में आईआईएम विशाखापट्टनम में इंडियन इंस्टीट्यूट ऑफ पेट्रोलियम एंड एनर्जी मंगलगिरी में एम्स विजयवाड़ा में नेशनल इंस्टीट्यूट ऑफ डिजाइन ताड़ेपल्ली गुड़म में एनआईटी विजयनगरम में सेंट्रल ट्राइबल यूनिवर्सिटी ऐसे कितने ही टॉप एजुकेशनल इंस्टीट्यूट का लोकार्पण या शिलान्यास केंद्र की एनडीए सरकार ने किया है जो आपके युवाओं का भाग्य बदलने वाला है। आंध्र राष्ट्र निद्रावस्थ युवत नैपुण्या तट्टी लेपा की आंध्र राष्ट्रा गोप विद्या केन्द्र चयाली अने संकल्प केन्द्र प्रभुत्वा दानलो अंतर्भागंगाने गुंटूरलो एनआईडीएम पाल समुद्रंलो नेशनल अकाडमी आफ् कस्टम्स एंड इंडायरेक्ट टैक्सेस तिरुपतिलो आईआईटी कर्नूलो ट्रिपल आईटी श्री सिटीलो ट्रिपल आईटी विशाखपट्नंलो आईआईएम विशाखपट्नंलो इंडियन इंस्टीट्यूट आफ् पेट्रोलियम एंड एनर्जी मंगलगिरीलो एम्स విజయవాడలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ తాడేపల్లి గూడెంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజయనగరంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా చాలా చాలా ప్రధానమైనటువంటి కేంద్ర విద్యా సంస్థలు ఆ సంస్థలన్నిటినీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలో నిక్షిప్తంగా ఉన్నటువంటి సామర్థ్యాన్ని వెలికి తీయడానికి ఇవన్నీ కూడా మేము ఇక్కడ స్థాపించడం జరిగింది సాథియో ఎన్డీఏమే హమ్ సబ్కో సాథ్ లేకర్ చల్తే హై లేకిన్ దూసరీ ఓర్ కాంగ్రెస్ పార్టీ హై జిస్కా ఏక్ హీ ఎజెండా హై गठबंधन के लोगों को यूज एंड थ्रो करना। आज कांग्रेस को भले ही मजबूरी में इंडी अलायंस बनाना पड़ा हो लेकिन इनकी सोच वही है। आप देखिए लेफ्ट और कांग्रेस केरला में एक दूसरे को क्या कहते हैं, बंगाल में टीएमसी और लेफ्ट एक दूसरे के लिए क्या क्या बोलते हैं, पंजाब में कांग्रेस और आप एक दूसरे के लिए कैसी भाषा बोलते हैं। जो लोग चुनाव से पहले अपने फायदे के लिए ऐसे लड़ते हो, ऐसे झगड़ते हो, वो चुनाव के बाद क्या करेंगे ये आप इसका अंदाजा लगा सकते हैं। एनडीए कूटमी एदैते उन्नदो प्रति ओक्क एनडीए भागस्वामिनी कल्पुकुनी मुंदुकु वेल्डंलोने विश्वासान्नि प्रदर्शिस्तुंदी कानी एदैते ఇప్పుడు మనం ముందు చూస్తున్నామో మన ముందుకొచ్చినటువంటి ఇండియా కూటమి ఏదైతే మనం చూస్తున్నామో ఆ కూటమిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒకరినొకరిని ఉపయోగించుకుని కేవలం అంతవరకే పరిమితం చేస్తూ యూజ్ అండ్ త్రో అంటే వాడి ఆ తర్వాత విసురు వేయడం మీదే
वारी दृष्टि अंत केन्द्रीकृत मन अंदर गमन इवा कांग्रेस पार्टी मरी रकम वारी मुंचूप लेकिन वो अंदर तो कल मन मुझे वासारी कूटमी भावजाल दृष्टि केन्द्रीकरी केरल लेफ्ट कावचु कांग्रेस कावचु तिट्टुकुंटारो आडिपोसुकुंटारो ओक्कसारी गमनिंचंडी अदे विधंगा बेंगाल्लो वेस्ट बेंगाल्लो तृणमूल कांग्रेस मरियु लेफ्ट दूषिंचुकुंटारो ओक्कसारी आलोचिंचंडी अदे विधंगा पंजाब लो कांग्रेस पार्टी आप ఈ రెండు పార్టీలు కూడా ఒకరినొకరు ఏ విధంగా దూషించుకుంటారో ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలి అంటే కేవలం తమ యొక్క స్వలాభం వారి యొక్క స్వార్థం తప్పించి దేశ ప్రయోజనాలు వారి దృష్టిలో లేనటువంటి సందర్భంలో వారు ఏ రకంగా ముందుకు వస్తారు ఏ రకమైనటువంటి పాలనని దేశానికి అందించగలరు ఒక్కసారి మీరందరూ ఆలోచించండి సాత్యం मुझे याद है कि कैसे राम मंदिर के लोकार्पण पर्व के दिन पूरे राज्य में राम लला के फिर घर लौटने का उत्सव मना था। तेलुगु लोग कभी नहीं भूल सकते कि एनटीआर गारो कैसे वो भगवान राम और भगवान कृष्ण के रोल को जीवंत कर देते थे। उन्होंने जीवन भर किसानों और गरीबों के हक की लड़ाई लड़ी थी और इस वजह से उन्हें कांग्रेस के अत्याचारों को भी सहना पड़ा था। कांग्रेस ने हमेशा आंध्र प्रदेश के गौरव का अपमान किया है। ये हमारी सरकार है जिसने हमेशा आंध्र गौरव का सम्मान किया। पिछले वर्ष ही हमारी सरकार ने एनटीआर गारू के शताब्दी वर्ष पर स्मारक सिक्का जारी किया था। कुछ समय पहले ही एनडीए सरकार ने तेलुगु धरती के सपूत पीवी नरसिम्हा राव जी को भारत रत्न दिया। कांग्रेस ने कैसे उनका अपमान किया था मैं इसके विस्तार में नहीं जाना चाहता, लेकिन ये बीजेपी है, एनडीए है, जो हमेशा पार्टी लाइन से ऊपर उठकर देश के लिए समर्पित नेताओं का सम्मान करती है। ఒక్కసారి మనం తిరిగి చూసుకున్నట్లయితే మనం ఇంతకు ముందే శ్రీరాముణ్ణి ఒక భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మాణం చేసి వారిని తీసుకుని వచ్చి అక్కడ పునప్రతిష్ఠ చేయడం జరిగింది। శ్రీరాముడి గురించి మనం ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే మన కళ్ళ ముందు సాక్షాత్కరించేది నందమూరి తారక రామారావు గారు। వారు ఏ విధంగా శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా వారు నటించడం గారు जीवించారు మనందరికీ తెలిసినటువంటి విషయమే। వారు నందమూరి తారక రామారావు గారు వారి జీవితాన్ని పేదల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం వారి వారి హక్కుల కోసం చేసినటువంటి పోరాటాన్ని వారికి అందించినటువంటి సేవని ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి। అదే విధంగా వారు कांग्रेस पार्टी तरफ अट्ठे कांग्रेस प्रभुत्वं ये विधंगा वारिनि इब्बंदि पेट्टिंदो मन अंदरिकी तेलियनटुवंटि विषयं कादु। कांग्रेस प्रभुत्वं
ఎప్పుడూ ఆంధ్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, నందమూరి తారక రామారావు గారి 100 సంవత్సరాలు గడిచినటువంటి సందర్భంలో వెండి నాణాన్ని కూడా వారి పేరు మీద విడుదల చేయడం జరిగింది. ఇవాళ నేను మరి ఒక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఆంధ్రుల యొక్క ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు వారికి మరి భారతరత్న ఇచ్చి గౌరవించింది కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. నరసింహారావు గారిని ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ కూడా పార్టీలకు అతీతంగా ఎక్కడైనా సరే భారతదేశం ముద్దుబిడ్డలుంటే వారందరినీ కూడా గౌరవించుకునే దిశగా ఎన్డీఏ ఎప్పుడూ అడుగులు వేస్తుంది. సాధ్యం ఆంధ్ర ప్రదేశ్ కే లోక్ ఇస్ చునావ్ మే దో బడే సంకల్ప లేకర్ కే ఆగే బడ్ రహే హైన్. పహలా లోగో నే తయ కర్ లియా హై కి వో దిల్లీ మే ఎన్డీఏ సర్కార్ కో వాపస్ లాకర్ రహెంగే. దూసరా యహాన్ కే లోగ్ राज्य सरकार से इतना आक्रोशित है कि उसे हटाने का मन बना चुके हैं. यहां राज्य सरकार के मंत्रियों में एक दूसरे से ज्यादा भ्रष्टाचार करने का कंपटीशन चल रहा है. आंध्र प्रदेश के लोग देख रहे हैं कि राज्य के तेज विकास के लिए जिस सकारात्मक वातावरण को बढ़ाने की जरूरत थी उसे पिछले 5 साल में यहां धक्का लगा है. आंध्र प्रदेश के लोगों ने देश के विकास के लिए, आंध्र प्रदेश के विकास के लिए पूरी सकारात्मकता के साथ वोट देने का निर्णय ले लिया है. आंध्र राष्ट्र प्रजलु रेंडु संकल्पालु तीसुकुन्नारनि चेप्पि नेनु भाविस्तुन्नानु. मोट्टमोदटिदि केंद्रंलो खच्चितंगा एनडीए प्रभुत्वानि स्थापिंचाली अनि चेप्पि निर्णयं चेयडं जरिगिंदि. रेंडव संकल्पं एदैते राष्ट्रंलो అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఉన్నదో దాన్ని పెకలించి విసిరివేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు నాకైతే అర్థమవుతున్నటువంటి విషయం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో సవ్యమైనటువంటి పరిపాలనని ప్రజలకు అందివ్వడం కంటే కూడా ఎవరు ఎవరికంటే ఎక్కువ అవినీతి చేస్తారో దాని మీదే దృష్టి కేంద్రీకరించారని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ యొక్క వికాసం అభివృద్ధి కనుక మనం ఆకాంక్షించినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఓటు వేయాలి. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సంపూర్ణంగా కుంటుపడింది అని చెప్పి నేను మీకు చెప్పనవసరం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అటు దేశం అదే విధంగా ఇటు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కనుక ఆకాంక్షించినట్లయితే ఖచ్చితంగా ఈ ఎన్నికలో మీరందరూ ముందుకు వచ్చి ఓటు వేయాలి అని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను. ఆంధ్రకే మేరే ప్యారే భాయ్యో బహనో, ఆప్ ఏ గల్తీ కభీ మత్ కర్నా కి ఆంధ్ర మే जगन की पार्टी और कांग्रेस पार्टी अलग है. ये दोनों एक ही है, एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं और ये उनकी मिलीभगत है.
कि जो सरकार के प्रति गुस्सा है वो थोड़ा गुस्सा कांग्रेस की तरफ चला जाए ताकि एनडीए के लोगों को लाभ न मिले। तो ये दोनों की चालाकी है, ये दोनों एक ही चट्टे बट्टे के आजू बाजू है, कोई गलती मत करना। आंध्र राष्ट्र प्रजलु మీరు గమనించవలసినటువంటి విషయం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరియు వైఎస్ఆర్సిపి వేరు వేరు పార్టీలు కాదు, రెండు పార్టీలు కూడా ఒకే వరలో ఉన్నటువంటి కడ్గాలు। ఈ రెండు పార్టీలు ఒకే కుటుంబం నుండి వచ్చినటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి। ఇక్కడ చాలా తెలివిగా వైఎస్ఆర్సిపి మరి వారి మీద ఉన్నటువంటి ఏదైతే కోపం ఉంటుందో ప్రజల మనసుల్లో దాన్ని నెమ్మదిగా కాంగ్రెస్ వైపు మళ్ళించడానికి చూస్తున్నారు। కనుక మీరు తెలివిగా అటు చీలకుండ మన ఓటు ఎటు పోకుండా మీరందరూ జాగృతగా ఎన్డీఏకే మీరు ఓటు వేయాలి। సాథియో అగలే 5 సాల్ ఆంధ్రప్రదేశ్ కే తేజ్ వికాస్ కే లియే బహుత్ జరూరీ హై। अगले 5 साल विकसित आंध्र की नींव मजबूत करने वाले होंगे। अगले 5 साल आंध्र प्रदेश में गरीब कल्याण की योजनाओं के विस्तार के होंगे। अगले 5 साल आंध्र के युवाओं, यहाँ की महिलाओं को नए अवसर देने वाले होंगे। अगले 5 साल आंध्र प्रदेश में इंफ्रास्ट्रक्चर डेवलपमेंट को नई ऊंचाई पर ले जाने वाले होंगे। अगले 5 साल आंध्र प्रदेश में पोर्ट लेट डेवलपमेंट के होंगे, ब्लू इकोनॉमी के विस्तार के होंगे। और इसलिए आपको डबल इंजन की सरकार के लिए आंध्र की विधानसभा में और दिल्ली में लोकसभा के लिए वोट करना है। आपको विकसित भारत के लिए वोट करना है। రాబోయే 5 సంవత్సరాల కాలం మనకి చాలా ప్రధానం అని చెప్పి మీరందరూ కూడా గమనించాలి। రాబోయే 5 సంవత్సరాల కాలంలో మీరు గనక ఎన్డీఏకి ఓట్ వేసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ కూటమి కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ గనుక ఉన్నట్లయితే ఇక్కడ మనం అభివృద్ధి చెందే ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి మనం పునాది వేసుకుంటాం। రాబోయే 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల కళ్యాణాన్ని వారి యొక్క సంక్షేమాన్ని ఆకాంక్ష నేర్చుకునేటువంటి ప్రభుత్వానికి మనం పునాది వేస్తాము। రాబోయే 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మరియు మహిళలు వారికి కొత్త అవకాశం ఇచ్చేటువంటి ప్రభుత్వానికి మీరు పునాది వేస్తారు। రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఏదైతే అభివృద్ధి చెంది ఆంధ్ర రాష్ట్రానికి మౌలిక వస్తువుల అవసరమో వాటికి మీరు పునాది వేస్తారు। రాబోయే 5 సంవత్సరాల కాలంలో పోర్టులు మాత్రమే కాదు నీలి విప్లవాన్ని కూడా మీరు పునాది వేస్తారు। కనుక డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అదే విధంగా రాష్ట్రంలో కూడా మనం ఎన్డీఏ కూటమిని గనుక గెలుపించుకున్నట్లయితే మీరు అభివృద్ధి చెందే భారతదేశానికి, అభివృద్ధి చెందే ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఓటు వేస్తున్నారు అని చెప్పి గమనించండి। సాథియో లోక్‌తంత్ర కా ఉత్సవ్ ఆజ్ సే ప్రారంభ్ హువా హై। ఆప్ సబ్ సే మేరీ రిక్వెస్ట్ హై कि लोकतंत्र के उत्सव का हम स्वागत करें, और स्वागत के लिए अपना मोबाइल फोन बाहर निकालिए, अपने मोबाइल फोन का फ्लैश लाइट चालू कीजिए। सब लोग अपने मोबाइल का फ्लैश लाइट चालू करें। మీరందరూ కూడా ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పండుగ వాతావరణాన్ని మనం ఎలక్షన్ రూపంలో ఎదుర్కోబోతున్నాం। మీరందరూ కూడా మీ మొబైల్ ఫోన్స్ తీయండి, టార్చ్లు వెలిగించండి। జిస్కే పాస్ బి మొబైల్ హై ఫ్లాష్ లైట్ చాలు కర్కే
आज से लोकतंत्र के उत्सव का स्वागत करें। మీరందరు టార్చులు వెలిగించి ప్రజాస్వామ్య వ్యవస్థలో వెలుగును నింపండి। ये विशाल जनसागर दिल्ली को भी संदेश देगा और आंध्र के घर घर में भी संदेश देगा। ఏదైతే మీరు ఇప్పుడు వెలుగులు వెలిగించారో అది అభివృద్ధి చెందిన ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చెందుతున్న భారత దేశానికి నిదర్శనం। मेरे साथ बोलिए भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। बहुत बहुत धन्यवाद।